हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईश्वर टेक यूट्यूब चैनल। मेमु पेट्टे लेटेस्ट अपडेट्स मीरु मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी। फ्रेंड्स, हाय फ्रेंड्स, वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो अच्छे मीसम अद्भुत व्हाट्सएप स्टेटस कोसम मंची ब्यूटीफुल लव लिरिकल वीडियो अच्छे ने क्रिएट चसान। फ्रेंड्स, सो बेसिक चेप्पालंटे एफेक्ट गानी एनिमेशन गानी अच्छे चाला अंटे चाला किराग उंटुंदी। चेप्पालंटे इप्पुडु मीरु डिस्प्ले मीद डेमो चूस्तुन्नारु कदा, सेम अदे विधंगा मी योक्क गर्लफ्रेंड फोटोस लेदा मीकु इष्टं वच्चिन वाळ्ळ फोटोस नैना पेट्टुकोनी सेम बैकग्राउंड लो आ योक्क लिरिकले कादु मीकु इष्टं वच्चिन लिरिकले अयिना पेट्टुकोनी सेम एट्रिब्यूट्स गा अला क्रिएट अनेदी चेसुकोवाल। फ्रेंड्स, सो अला क्रिएट चेसि नेनु इंस्टाग्राम लो फेसबुक लो अयिते पोस्ट చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా అడిగారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా పెట్టుకొని సేమ్ యాచ్యూస్గా అలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ రండి. సో వన్స్ ఫస్ట్ కొద్దిగా మీరు రిమూవ్ అనేది చేసుకోండి, రిమ్ మీద ట్యాప్ చేసి. ఓకే, సో రిమూవ్ చేశాక సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేయండి. టెంప్లెట్ మీరు టచ్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఐకాన్ మీరు టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేయండి, ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ రిమూవ్ అవుతుంది. అయ్యాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈమె ఫోటోని తీసుకొని కొద్దిగా కింది స్క్రోలేస్తే మనకు ఇక్కడ రైట్ సైడ్లో క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్ని ఇలా మీరు క్రాప్ అనేది చేసుకోండి. ఓకే, సో యానిమేషన్లో మీరు అంతా క్రాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి ఫుల్ వరకు. ఓకే, సో ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసాక సేమ్ అదే క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఇమేజ్కి కరెక్ట్ యానిమేషన్ అలా పెట్టుకొని సేమ్ ఇది కూడా కొద్దిగా అలా టచ్ చేసుకోండి. ఓకే, సో అంతా పర్ఫెక్ట్ అయ్యాక కరెక్ట్ యానిమేషన్ వచ్చిందన్నాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోలేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. లేదు మీరు ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకుంటారని మీ ఇష్టం, మీ చాయిస్. సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా అలా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. కరెక్ట్ యానిమేషన్ మనకు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ ఉంది. ఇక్కడ టిక్ మార్క్ రైట్వండి. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ ఇందులో అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే మనకు కరెక్ట్ యానిమేషన్ మనకు సెట్ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ రైట్వండి. ఓకే, సో ఇక్కడతో ఫోటో అనేది సెటప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. సో లిరికల్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఈ యొక్క లిరికల్ని ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ ఇలా స్క్రోల్ అప్ చేసి సైడ్ పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి
సేమ్ అదే లిరికల్ మీ టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ని మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సేమ్ ఇప్పుడు వస్తుంది, ఫస్ట్కి వచ్చేసి వెరిఫై చేసుకోండి. చూడండి లిరికల్ యానిమేషన్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో చాలా అంటే చాలా గిరాగ్గా ఉంది గాయస్. లిరికల్ యానిమేషన్ చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. లైక్ చేయాలి అంటే లైక్ చేయండి. సో ఇక్కడతో మన యొక్క ఫోటో అండ్ లిరికల్ యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేరు మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక అంటే నేను ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క మై లవ్లీ ఏంజల్ అని ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇలా ఒక సైడ్ కార్నర్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అప్లై చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇచ్చేసి సేమ్ ఇక్కడతో వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, యానిమేషన్స్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉన్నాయి. ఇంకంతలో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. ఇంకా మీరు ఇంకా మీ దగ్గర ఇంకొక ఇమేజ్ ఉంటే సేమ్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒకటి నార్మల్ ఇమేజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు పిఎన్జీ ఇమేజ్ను తీసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకొకటి పిఎన్జీ ఇమేజ్ను తీసుకొని కొద్దిగా ఇలా స్క్రోల్ అప్ చేసి ఇలా సైడ్ పెట్టుకొని సేమ్ ఇలా మళ్ళీ ఇలా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే మనకు ఆల్ఫా అనే ఎఫెక్ట్ ఉంది. సో వన్స్ ఆల్ఫా లెక్క వచ్చేసి కొద్దిగా అలా మినిమం ఒక 45 అలా పెట్టేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి లిరికల్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క లిరికల్ మన యొక్క ఫోటో మీద వస్తూ అండ్ మన యొక్క ఆ యొక్క ఏదైతే ఫ్రేమ్లో ఉన్న మన ఫోటోకి లిరికల్ యానిమేషన్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.